ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జెడ్పీటీసీ లక్ష్మీలింగం, డీసీజీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. అంధత్వ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ లక్ష్మీలింగం, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అందే గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రజా ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆరోగ్య సమాజం నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని కంటి వెలుగు కార్యక్రమాన్ని అంద గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము అంద గ్రామంలో దాదాపు నిరంతరంగా 9 రోజుల పాటు నిర్వహిస్తారు. మరి అంద గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని బాగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల కన్నా మరి కళ్ళు చాలా ముఖ్యమైనవి, చాలా సున్నితమైంది. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పేద ప్రజలు మరి హైదరాబాద్కో సిద్దిపేటకో పోయి చూసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కనుక మరి మన వద్దకే, మన గ్రామం వద్దకే, మన ప్రజల వద్దకే ఇలా కంటి వెలుగును మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దీన్ని అందరం కూడా బాగా సద్వినియోగం చేసుకొని మరి అందరు కూడా పరీక్షలు చేసి ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళకి అద్దాలు ఇస్తారు. ఎవరికైతే ఆపరేషన్ కాంట్రాక్ట్ ఉంటుందో, ఇంకేమైనా సమస్యలు ఉంటాయో ఆపరేషన్ కూడా ఒక డేట్ తీసుకొని మన ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కనుక దీన్ని అందరూ కూడా మరి విజయవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మిర్దొడ్డి మండలంలో మరి మండల కేంద్రంలో 2వ విడత స్టార్ట్ అయింది. మిర్దొడ్డి మరి లింగుపల్లి ఈరోజు అందే గ్రామంలో స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కంటి వెలుగు అంటే అందరికీ అవసరం. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలంగాణలో మరి స్టార్ట్ చేసిన గొప్ప వ్యక్తి, ఏకైక వ్యక్తి మరి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మరి మంత్రి హరీష్ రావు గారు, మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అందే గ్రామంలో కంటి వెలుగు స్టార్ట్ అయింది. ఈ కంటి వెలుగు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న పెద్ద వయసు తేడా లేకుండా, కుల మతాలకు తేడా లేకుండా మరి అందరు చూపించుకోవాలి.